నడిచే నాయకుడిలో దమ్ము ఉండాలి, నడిపించే నాయకుడిలో ఆ సత్తా ఉండాలి. అప్పుడే సైనికులు పరుగులు తీస్తారు, ప్రజల కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడతారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన కింద ఎమ్మెల్యేలు ఏ రకంగా పనులు చేస్తున్నారు, ప్రజల రక్షణ కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజాక్షేమమే ధ్యేయంగా ఒక లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ప్రధానంగా ఇటీవల ఈ కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలకు అందిస్తున్న సేవలు కానివ్వండి, ప్రజల కోసం వాళ్ళు పడుతున్న కష్టాలు కానివ్వండి, చూస్తుంటే నిజంగా చాలా రాష్ట్రాలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్న విధానాలు, జగన్మోహన్ రెడ్డి గారు అమల్లోకి తీసుకొచ్చిన చాలా రకమైన కార్యక్రమాలు చూసి పక్క రాష్ట్రాలు సైతం వీటిని అవలంబిస్తున్న పరిస్థితి, ఈ వాలంటీర్ వ్యవస్థని చాలా రాష్ట్రాల్లో చాలా దేశాల్లో కూడా అమలు చేస్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి, ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఎమ్మెల్యే రోడ్డు మీదకు వచ్చి ఎటువంటి సహాయ కార్యక్రమాలు ప్రజల కోసం చేయాలి అనే దానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఆ కోటాలో చాలామంది ఉన్నారు. అయితే ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా కనిపిస్తున్న వారిలో చిలకలూరుపేట ఎమ్మెల్యే విడదల రజని గారు, అలాగే తిరుపతి నుంచి భూమా కరుణాకర్ రెడ్డి గారు, అలాగే నగరం నుంచి ఎమ్మెల్యే రోజా గారు, ఇలా అన్నమాట ఒక రెండు మూడు పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి. ఆల్రెడీ నేను విడదల రజని గారి గురించి ఒక వీడియో కూడా చేశాను. ఆమె చేస్తున్న కార్యక్రమాలు అంటే సేవా కార్యక్రమాలతో పాటు ఆమె నియోజకవర్గాన్ని కంప్లీట్గా అవినీతి రహిత నియోజకవర్గం చెయ్యాలి అనే ఉద్దేశంతో అవినీతి అధికారుల భరతం పట్టడంలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు విడదల రజని గారు. నేనున్నాను అనే ఒక భరోసా కల్పిస్తున్నారు. ఎటువంటి సినిమా డైలాగులు చెప్పకుండా ఆ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఆమెంటే ఆమె వాళ్ళందరి వెంట ఉంటే ఒక ధైర్యం, ఒక భరోసా, నేనున్నాను, మా ఎమ్మెల్యే ఉన్నారు అనే ఒక ధైర్యం ఆమె అందరిలో కల్పించారు. అందుకే ఎవరైనా ఆమె దగ్గరికి వచ్చి తమ సమస్యను చెప్పుకుంటున్నారు, ఆ సమస్య ఖచ్చితంగా విడదల రజనీ గారితో చెప్తే పరిష్కారం అవుతుంది అనే నమ్మకం నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరిలో ఉండడం వల్లే ప్రస్తుతం అక్కడ ఒక మాజీ మంత్రి ఉన్నా సరే ఆయన్ను సైతం ఓడించి విజయం సాధించారు. భవిష్యత్తులో అక్కడ తెలుగుదేశం పార్టీ అడ్రస్సే గల్లవుతావుద్ది, అందులో ఎటువంటి అనుమానం లేదు అనేది కూడా విడదల రజనీ గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసినా, ఆమె వెళుతున్న విధానం చూసినా, ప్రజల్లో ఆమెకు పెరుగుతున్న ఆదరణ చూసినా చాలామంది విశ్లేషకులు బాహాటంగా చెబుతున్న పరిస్థితి. ఇక చిలకలూరుపేటలో వైసీపీ తప్ప వేరే పార్టీ అనేది వచ్చే ప్రసక్తే లేదు. ఎప్పటికీ కూడా విడదల రజనీ గారిని అక్కడ ఎమ్మెల్యేగా కోరుకుంటారు ప్రజలు. అటువంటి సేవలు చేస్తున్నారు ఆమె. అలాగే భూమా కరుణాకర్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన విషయాల్లో కూడా ఇప్పుడు చూస్తుంటే కనుక ఆయన పారిశుద్ధ్య కార్మికుల్లా మారిపోయారు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి అన్నం తింటున్నారు, పారిశుద్ధ్య కార్మికులకు సాయం చేస్తున్నారు. అంటే ఏదో కరోనా వచ్చింది అని భయపడిపోయి ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చొని మాస్కులు కట్టుకు కూర్చొని చేతి గ్లౌస్ వేసుకొని ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో, ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటారో వాళ్ళందరూ కూడా వీళ్ళని చూసి నేర్చుకోవాలి. అంటే ఇది ఒక ఆంధ్ర రాష్ట్రం గురించే కాదు, నేను అన్ని రాష్ట్రాలు చెప్తున్నా. అన్ని రాష్ట్రాల్లో చాలామంది ఇంకా ప్రజాప్రతినిధులు బయటికి రాని పరిస్థితి, ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకులైనా ఈ టైంలో సేవ చేస్తే ఎవడో కాదండు. ప్రతిపక్ష నాయకులు ఇళ్లలోంచి బయటకు వచ్చి సేవ చేస్తారంటే ఎవరు కాదంటారు. కాకపోతే వాళ్ళు ఏదో ఫోటోల కోసం ఫోజులు ఇచ్చుకోవడానికో, ఏదో ఒక సంచి మీద వాళ్ళ బొమ్మ వేసి పసుపు రంగు కళ్ళ జెండా వేసి మేము ఇచ్చాము అని పబ్లిసిటీ కోసం బయటకు వస్తే రాజకీయం అవద్దు. కానీ నిస్వార్థంగా సేవ చేస్తాను అంటే ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఖచ్చితంగా ఆ నాయకుడిలోని ఆ సేవా లక్షణాలు ఉంటే గనక ఏ పార్టీ జెండా ఏ పార్టీ కలరో పట్టుకుని ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు బయటకు వచ్చి పోలీసులకు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, పారిశుద్ధ కార్మికులు కానివ్వండి, వాళ్ళ వంతు సేవ వాళ్ళు అందిస్తున్నారు. రోడ్డు మీద వెళ్తున్న వలస కార్మికులకి, వలస కూలీలకి అన్నం లేక వాళ్ళు బాధపడుతుంటే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వచ్చి ముందుకు వాళ్ళందరూ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి రాజకీయ నాయకులు ఎందుకు చేయకూడదు? ఒక అధికార పార్టీ నాయకులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేయాలని రూలే లేదు, ప్రతిపక్ష నాయకులు కూడా చేయొచ్చు, కానీ ఆ దాఖలాలు ఏమన్నా ఉన్నాయంటే అరకొర పరిస్థితి. సో ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకుంటుంది ఏంటంటే, ఈ వీడియోలో వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న వాళ్ళలో కనిపిస్తున్న ఆ సేవాభావం ఏదైతే ఉందో, ఆ వాళ్ళు చేస్తున్న సేవ ఏదైతే ఉందో, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక మంచి పేరు తీసుకొచ్చే సేవలు వీళ్ళందరూ చేస్తున్నారు. అలాగే నగర ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు, నిజంగా ఆమె కంప్లీట్గా
ఆ హైడ్రోక్లోరైడ్ ఏదైతే ఉందో దాన్ని పిచికారీ చేసి మొత్తం ఆ నగర నియోజకవర్గంలో ఎక్కడైతే ఒక గ్రామంలో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న వ్యక్తి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని రెడ్ జోన్గా ప్రకటించిన పరిస్థితి ఏదైతే ఉందో అక్కడ మొత్తం ఆమె స్వయంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా నగర నియోజకవర్గంలో ఆమె ఎంతోమందికి పోలీసులకి అలాగే పారిశుద్ధ్య కార్మికులకి చాలామందికి నిత్యం భోజనాలు ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఈ లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి కూడా అక్కడి నుంచే వండి వాళ్ళందరికీ వడ్డిస్తున్నారు. నిజంగా ఇవి నిజమైన సేవలంటే అంటే వాళ్ళు ఈ పరిస్థితుల్లో ఈ విపత్కర పరిస్థితుల్లో వాళ్ళ ప్రజాప్రతినిధులు అనే సంగతి పక్కన పెట్టేశారు. మేము ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేలో మాకు ఒక హోదా ఉంది అనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి కంప్లీట్గా ఒక నిస్వార్థ రాజకీయ నాయకులుగా ఒక కంప్లీట్గా తమ ప్రజలను కాపాడుకోవాలి ఒక సేవాభావం ఉన్న వ్యక్తిగా. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడి లక్షణాలు ఉంటాయంటే ఒప్పుకోలేము, కొంతమందిలో మాత్రమే ఉంటాయి. ఆ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా బయటకు వస్తారు, పూర్తిగా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. అంటే మనకు తెలిసి ఎక్కువగా మీడియాలో వైరల్ అవుతున్న వారు వీళ్ళ ముగ్గురు ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాగని మిగిలిన వాళ్ళు ఏం చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చున్నారని నేను చెప్పను, కానీ అందరూ తమకు తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే నిత్యం ఎక్కువగా మీడియాలో కనిపిస్తున్న వ్యక్తుల్లో వీళ్ళు బాగా హైలైట్ అవుతున్నారు. మిగిలిన వాళ్ళకి అంటే అక్కడ మీడియా ముందు రావడం ఇష్టలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నాకు ఎటువంటి ప్రచారం అవసరం లేదు, నేను స్వచ్ఛందంగా సేవ చేస్తున్నాను అనుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇంకా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మొత్తానికి ఒక అంటే ఏమంటారు దాన్ని, రథసారథి సరైన వాడు ఉంటే గనక వెనకాల సైనికులు ఎంత అద్భుతంగా పనిచేస్తారు అని దానికి నిదర్శనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పరిపాలన తీరు, ఆ ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న విధానాలు, జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న విధానాలే ఇందుకు తార్కాణం అని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కరోనాని జయించడానికి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇదే తరహా కృషి చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన పాలనలో కరోనాను తరిమి కొట్టే అఖండ విజయం ఖచ్చితంగా ఆ ప్రభుత్వం సొంతమే అవుతుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.